ఇప్పటికీ క్రైస్తవం ఎలా ఉందో తెలుసు దేవుని కనుదృష్టిలో? ఒక పక్క పక్షవాతం కలిగిన రోగులుగా కనబడుతున్నాం దేవునికి. ఎందుకు? ఏ విధంగా ఎన్ని మాటలు విన్నా సరే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎన్ని మాటలు విన్నా దేవునికి సమయాన్ని ఇచ్చేవారు ఉన్నారా? లేరు. ఎన్ని మాటలు విన్నా సరే, ఎన్నో మాటలు మనకు వినబడుతున్నా ప్రార్థనా సమయాన్ని పెంచుకున్న భక్తులు మనకు కనబడుతున్నారా? లేదు. బైబిల్ చదువుతున్నారా? అది కూడా లేదు. దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలని ఏదో ఒక పనిలో మనం పాలు భాగస్థులుగా ఉంటున్నామా? అది కూడా లేదు. మరి ఎలా మనం దేవునికి నచ్చేది? ఇదే విశ్వాసం ఉంటే అంతడైనా నేను మరలా ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి విశ్వాసులు ఎవ్వరు కనబడరు. మన అనుభవపూర్వకంగా అన్ని అనుభవించాం. క్రిస్టియన్ అంటే ఏంటో మనకు తెలుసు, మనం ఎలా బ్రతకాలో తెలుసు, బైబిల్ చదవాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, ఆయనకు నచ్చేట్టుగా జీవించాలని తెలుసు, ఆయనకి ఏ విధంగానైనా లోబడి ఆయన మీద ఆధారపడాలి, ఆధారపడి బ్రతకాలని కూడా మనకు అన్నీ తెలుసు. కూడా మనం ఆయన కొరకు బ్రతకట్లేదంటే ఏంటో తెలుసా? అని ఆయన తన్నుతున్నమాట. సిగ్గేస్తుందా ఈ మాటలు విన్నా మనకి? ఒక తండ్రి పాస్టర్ గారు అయితే తన కుమారుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ వచ్చి ప్రార్థన చేసుకుని క్షమాపణ పొందేవాడట పాపాలకి. అలా పాపాలకి క్షమాపణ పొందుతూ తన తండ్రి దగ్గరకు వచ్చి చెప్తున్నాడట, నాన్న ఇదిగో నేను పాపం చేస్తున్నాను, మరలా ప్రార్థన చేస్తే దానికి జవాబు వస్తుంది, కానీ మరలా నేను పాపం చేస్తున్నానంటే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? మీ అందరికీ తెలిసిందే, నువ్వు ఒక చెక్కను తీసుకో, ఆ చెక్కను తీసుకుని కొన్ని మేకలు తీసుకుని ఆ చుట్టూతో కొట్టు, నువ్వెన్ని పాపాలు అయితే చేస్తావో ఆ చెక్కకు ప్రతిరోజు కొట్టంటే ఆయన ప్రతిరోజు చేస్తున్నాడు. ఆయన చేసిన తప్పులన్నిటికీ ఒకరోజు ఆ తలుపు అంతా నిండిపోయింది ఆ చెక్కంతా. తను ఎన్నైతే పాపాలు చేస్తున్నాడో ప్రతిరోజు కొడుతున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేసి ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ మేకలు కూడా లాగుతున్నాడట. అలా లాగుతున్న తర్వాత కొన్ని రోజులకి నిండిపోయిన తర్వాత ఆ మేకలన్నిటికీ కూడా మరలా లాగాడట. అప్పుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు, నాన్న నువ్వు చెప్పినట్టే చేశాను, ప్రార్థన చేశాను, క్షమాపణ వచ్చిందని ఆ మేకలను కూడా పీకేశాను, ఇప్పుడు తలుపును చూస్తే ఏముంది అని తండ్రి అడిగితే ఏ మేకు లేదు కానీ దానికి పడ్డ రంధ్రాలు మాత్రం మిగిలిపోయి అన్నాడట. అప్పుడు కుమారునికి అర్థమైంది ఏంటో తెలుసా? తండ్రి చెప్పింది, నువ్వు చేస్తున్న పాపాలకి నువ్వు క్షమాపణ పొందుకుంటున్నావేమో కానీ నువ్వు కొట్టిన మేకులైన శరీరంలో ఆ గాయాలు మాత్రం అలానే ఉండిపోయాయి. నువ్వు చేస్తున్న పాపాలకి క్షమాపణ అయితే ఆయన ప్రేమించి నిన్ను మరలా క్షమించాడు, కానీ ఆ గాయాలు మాత్రం ఆయన శరీరం మీద అలానే ఉండిపోయాయి. నువ్వు చేస్తున్న ప్రతి గాయం, ప్రతిరోజు ఒక గోడకు మేకేసుకుంటే ఎన్ని పాపాలు చేస్తున్నావో ఆ రంధ్రాలు మాత్రం అలానే మిగిలిపోతాయి జీవితాంతం. నువ్వు చేస్తున్న రంధ్రాలు ఏంటో తెలుసా? నీ పాపంతో ఆయన గాయపరచడం. ఇంకెట్టానండి దేవునికి నచ్చేసేది? మనం ఏదో పాపం చేయట్లేదు కదా, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను దొంగతనం చేయట్లేదు కదా అనుకుంటున్నామేమో. దొంగతనం చేయకపోయినా నీ దగ్గర ఉన్నది ఎదుటి వాడికి పెట్టపోయినా రెండు దేవుని దృష్టిలో ఒకే నేరం. నువ్వు వ్యభిచారం చేయకపోయినా నీ ఆలోచనలోకి తప్పుడు చూపులు వచ్చినా సరే రెండు ఒకటే దేవుని తీర్పులో. నువ్వు దొంగతనమే చేయని అవసరం లేదు, నీ దగ్గర ఉన్నది ఎదుటి వాడికి పెట్టకపోయినా, నువ్వు ఎదుటి వాడిని ప్రేమించకపోయినా రెండు నేరమే. నువ్వు చేయాల్సినవి చేయకపోయినా సరే తప్పే, నువ్వు చేయకూడను మానేసి నేను దేవునికి నచ్చేస్తున్నాను, నేను ఏ తప్పు చేయట్లేదు, పదాజ్ఞలు పాటిస్తున్నాను, దేవుడు అనుకున్న విధానంగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, దేవుడు చెప్పినవి చేయకపోయినా సరే నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడవే. ఇలానే ఉండిపోతే ఆయన ఇదే రోజు కనుక వస్తే మన విశ్వాసంతో ఆయన ఎదుర్కోవడం అసంభవం. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుని క్రైస్తవంలో అడుగుపెట్టామో అదంతటికి స్వస్థ చెప్పి మనం మరలా ఆయనకి మనకు బాధ చెప్పేసి మనం ఎక్కడ పోవాలో తెలుసా? నరకానికే. ఇంకెందుకంటే ఇలానే ఉంటే మనం బ్రతకడం వ్యర్థం. మనలో ఆత్మ పోయిందని నీకు ఎప్పుడు అర్థమవుద్దో తెలుసా? నీ పాపపు జీవితం మరలా నీలోకి వచ్చిందంటే నువ్వు లోకంతో సమానమే. నువ్వు లోకం ఒకటైనప్పుడు ఇక క్రైస్తవుల్లో ఉండే సుఖమేముంది? బ్రతికితే బయట అన్న బ్రతుకుతాం, లేదా క్రైస్తవుల్లోనైనా బ్రతుకుతాం. ఎటు కాకుండా మనం ఇలానే బ్రతికేస్తే ఇటు దేవునికి నచ్చం, ఇటు లోకానికి మెప్పించలేము. నిర్ణయాలు ఏవైనా మన చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఇలానే బ్రతికేస్తే నేను అంటాను సంఘంలో సభ్యునిగా మాత్రమే మిగిలిపోతాం, చివరికి క్రైస్తవుడిగా మాత్రం ఎప్పటికీ మారలేము. ఇదే విశ్వాసంతో కనుక మనం చచ్చిపోతే, ఇదే నెలకల్లో ఇదే స్థితిలో మనం ఉండిపోతే మనం దేవుని ఏ విధంగానూ మెప్పించలేము, ఆయనకి ఏ విధంగానూ నచ్చలేము. మనం నచ్చాలంటే ఒకటే, లోకానికి వేరుగా మన ప్రవర్తన కనబడాలి. లోకం అంతా ఇప్పుడు ఆడుతూ పాడుతూ చిందులు వేస్తుంది, మీరు చూస్తున్నారు కదా ఇంటి దగ్గర ఉన్న అందరూ ప్రోగ్రామ్స్ ఏమేం చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అదే బాణాలో ఉన్నాం. వారు చేసినట్టుగా మనం చిందులు చేయకపోవచ్చు, కానీ ప్రార్థన కూడా చేయట్లేదు కదా, రెండూ ఒకటే.
ఈ మాట నిన్ను ఎంత గుచ్చుతుందో నాకైతే తెలియదు కానీ ఆయన తన్నుతున్నావు నువ్వు పాపం చేస్తన్న మాట నీ మధ్యలో మెదులుతుంటే మనం మరలా పాపం చేయడానికి ముందుకెళ్ళాం. ఆయన మరణం నా కొరకే జరిగిందని మనం అనుకుంటే మనం పాపం చేయం, లేదని మనం పక్కన పెడితే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం, దేవునికి నచ్చకుండానే మనం చచ్చిపోతాం. ఇలా చచ్చిపోతే మన బ్రతుకంతా వృధా ప్రయాసంతే.